हाय अंडी, वेलकम टू समता कुकिंग एंड व्लॉग्स। ईरोजु 6 to 12 मंथ्स बेबीस की ओट्स तो इला प्रिपेर चेसी पेट्टंडी। फर्स्ट अयिते स्टव ऑन चेसी पैन पेट्टी, पैन हीट अयिन तर्वात 1 कप ओट्स वेसुकुन्नानंडी। नेनैते लयन ओट्स यूज चेसानु, मीरु एदैना यूज चेयोच्चु। सो दोरगा वेयिंचुकोवालन्नमाट, इदैते लो फ्लेम लो उंचुकोनि वेयिंचुकोवाली। फर्स्ट अयिते ओट्स पौडर कोसम मनं प्रिपेर चेस्तुन्नामु। सो పిల్లలకైతే చాలా హెల్తీ అండి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి ఇందులో, అండ్ కాల్షియం మెగ్నీషియం కూడా, ఐరన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి। డెఫినెట్గా ప్రతి పిల్లలకి ఇదైతే చేసి పెడితే చాలా హెల్తీ అన్నమాట వాళ్ళకి। సో మీరైతే మీ పిల్లలకి డెఫినెట్గా ట్రై చేయండి। సో క్వికర్ ఓట్స్ ఏమైనా యూస్ చేసుకోవచ్చు, ఏ ఓట్స్ అయినా పర్లేదు। స్టవ్ అయితే లో ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరే ఉంచి వేయించాలి, కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోద్ది। సో మంచిగా వేయించుకుంటుంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, లైట్గా చేంజ్ అవుతుంది అన్నమాట। అండ్ పిల్లల్లో ఏ పిల్లలకైతే మోషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే ఇంకా బెస్ట్ అన్నమాట, మోషన్ ఫ్రీ అవుతుంది అండ్ డైజెషన్ ప్రాబ్లం అయితే ఉండదు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది అన్నమాట। సో ఇంకా అవుతుంది, మంచిగా వేగిపోతుందన్నమాట, చాలా బలం కూడా పిల్లలకి, వెయిట్ కూడా మంచిగా పెరుగుతారు ఇలా చేసి పెడితే। సో ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అయిపోయింది, చల్లార్చుకోవాలండి। ఒక 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి। ఫైన్ పౌడర్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం నార్మల్గా అయినా పట్టుకోవచ్చు అండి మిక్సీ। సో ఇది చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు, మనం యాపిల్ అయినా క్యారెట్ అయినా ఉడకబెట్టుకొని ఇది వాటర్లో వేసి ఉడకబెట్టుకోవచ్చు అన్నమాట। సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 8 కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలండి। సో చల్లార్చుకున్న తర్వాత స్టోర్ చేసుకోవాలి బాక్స్లో వేసుకొని। చూసారు కదా ఇంకా ఇలా పౌడర్ చేసుకున్నా నేనైతే। సో మంచిగా పౌడర్ అయిపోయింది, వెంటనే మెదిగిపోతుంది। సో ఇంకా 1 యాపిల్ తీసుకున్నాను, యాపిల్ పీల్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను। ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి, 1 గ్లాస్ వాటర్ సరిపోతాయి, మరీ ఎక్కువ పోసుకోకూడదు। స్టవ్ ఆన్ చేసి ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాలి, ఒక 2-3 మినిట్స్ అట్లా మనం మూత పెట్టుకొని ఉడికిపెట్టుకుంటే వెంటనే ఉడికిపోతుంది అన్నమాట యాపిల్, ఏదైనా కొంచెం మూత పెట్టుకుంటే వెంటనే ఉడికిపోతుంది। సో ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా అవుతుంది, ఇంకా ఉడికిపోయింది కాబట్టి ఇంకా పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి। చల్లార్చుకున్న తర్వాతనే మిక్సీ పట్టాలండి, వేడి వేడిది అస్సలు పట్టకూడదు। సో చల్లారింది, ఇంకా మిక్సీ పట్టేశాను, మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంది। ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము, ఇది కొంచెం చల్లారాలి, అంతలోపు మనం ఓట్స్ ప్రిపేర్ చేసుకుందాము। ఇంకా వాటర్ 2 స్పూన్స్ ఓట్స్ పౌడర్ వేసుకున్నానండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి, లంప్స్ లేకుండా కలుపుకోవాలి। సో తొందరగానే వాటర్లో మెల్ట్ అయిపోతుంది అన్నమాట ఇది పౌడర్, ఇలా కలుపుకుంటూ ఉంటుంటే ఏమన్నా ఉండలుగా ఉంటే అది వాటర్లో కలిసిపోతుంది। మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఇంకా ఓట్స్ పౌడర్ వాటర్ వేసినది కదా అది స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి, వెంటనే మనం కలపాలి, లేకపోతే అది ఉండలు ఉండలుగా అవుతుంది। సో దగ్గర దగ్గర ఉండి కలుపుతూనే ఉండాలన్నమాట। సో చూసారు కదా వెంటనే థిక్నెస్ స్టార్ట్ అవుతుంది, సో కొంచెం థిక్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, మరీ థిక్గా ఉంటే ఏంటంటే ఇంకా బయట చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది। సో నార్మల్గా ఇలా సరిపోతుంది అన్నమాట, చూసారు కదా ఇలా ఉంటే సరిపోద్ది। ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, స్టవ్ ఆన్ చేసుకొని ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఇందాక యాపిల్ మిక్సీ పట్టుకున్నాము కదా అది ఇందులో వేసుకోవాలి, కూల్ అయిన తర్వాతనే అంటే మీడియం హీట్ ఉండాలన్నమాట।
కొంచెం హీట్ తగ్గిన తర్వాతనే ఈ యాపిల్ ప్యూరీ అనేది ఓట్స్ పూరిజ్లో వేసుకోవాలి. సో రెండు మంచిగా మిక్స్ చేసుకొని చల్లార్చి ఇంకా బేబీకి తినిపించాలి. సో చాలా ఈజీ, హెల్దీ, పిల్లలకి చాలా టేస్టీ కూడా. సో మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను. మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తింటాడు ఇది. యాపిల్ వేస్తే ఇంకా ఇష్టం వాడికి. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమత కుకింగ్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.